ఒడ్డుకొంటేనే బియ్యమైతే మరి ఒడ్డు కొనప్పుడు బియ్యం ఎట్లై ఈయన కొనకుండా అక్కడికి పంపేదేంటి ఆయన కొనేది ఈడ కిలో కొన ఆయన ఆయన క్వింటాల్ ఎక్కడ ఉంటాడు దీని మీదనే పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి గారు ఈరోజు రచ్చగొండ కార్యక్రమం తన సొంత నియోజకవర్గం కేసీఆర్ గారి సొంత నియోజకవర్గం ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకు ఈ రచ్చబండ రైతుల వరి కొనలేని ప్రభుత్వాలు మీరు కొనసాగడం పాలించే నైతిక హక్కు మీకుందా ఇలా కాంగ్రెస్ పార్టీ మొదటగా తల్లాల వద్దకు కాంగ్రెస్ పార్టీ అనే నినాదంతో ముందు పోయి వరి దీక్ష పేరు మీద ఇందిరా పార్క్ లో మేము ధర్నా చేయడం జరిగింది పార్లమెంట్ తో వాయిదా తీర్మానం ఇచ్చి రేవంత్ రెడ్డి గారే మాట్లాడడం జరిగింది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ప్రశ్నకు కూడా సమాధానంగా కేంద్రం మేము కొంటమని చెప్పే సమాధానం కూడా ఇచ్చింది మరి కేసీఆర్ గారు ఎందుకు ఒరంటే ఊరంటున్నాడు అనేది ఇప్పుడు తెలవాల్సిన అవసరం ఉన్నది ఒరంటే ఊరైతే నీ ఫామ్ హౌస్ లో 150 ఎకరాల వరి ఎట్లా చేసినావు కేసీఆర్ అని చెప్పడానికే ఇలా రేవంత్ రెడ్డి గారు ఇక్కడి నుంచి అక్కడికి పోతా అంటే హైదరాబాద్ లో పోలీస్ అంతీనే ఉన్నట్టుంది ఇక మీరు లాండ్ ఆర్డరా లేకపోతే రేవంత్ రెడ్డి ఇంటి చుట్టూ కాపలా ఉండటానికి రవి నాకు అర్థం కాదు మీరు అక్కడికి వీలైతే తీసుకుపోవాలి కేసీఆర్ ఫామ్ హౌస్ 150 ఎకరాలు ఎట్లుంటుంది నాకు అది అర్థం కావట్లే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం ఉండాల్సింది మెట్ అయితే 50 ఎకరాలు తరైతే 10 ఎకరాలే 18 కొత్త చట్టం ప్రకారం 18 మరి నేను అంటున్నా 150 ఎకరాల్లో ఫామ్ హౌస్లో ఇలా మీరు వరి వేసిండ్రంటే నీది కొనేటోడేవాడు నువ్వు కిలో కొనని అంటున్నావు కదా నువ్వు 150 ఎకరాల్లో కిలో కొనని కుల కిలో కొంట అన్నది ఎవడు అంటే నీది నువ్వు కొనుక్కుంటావు నువ్వు 150 ఎకరాలు నీ వాళ్ళది నువ్వు కొనుక్కుంటావు కానీ రైతులది కొనవా ఇలా కోటి లక్ష ఏంది కోటి మెట్రిక్ టన్నుల పంట వచ్చింది మేము రైతు బంధు ఇచ్చినాం మేము దాని పేరేందా అది ఫ్రీ కరెంట్ ఇచ్చినాం మేము కెనాల్స్ తీయబట్టన మిషన్ కాకతీయ వల్ల వచ్చిందని అంటే కాంట్రాక్టర్ల జేబులు నింపడానికి దాని పేరేంది మిషన్ కాళేశ్వరం కాకతీయ కాంట్రాక్టర్లకే ఇలా రైతు బంధు కౌలు రైతుకు లేదు పండించే రైతుకు లేదు మొత్తం నువ్వు 7,500 కోట్ల పైచిలుకు రైతు బంధు ఇచ్చిన ఒక కారుకు మరి 3,000 రూపాయల మీరు పెట్టుబడి పెడితే ఇలా ప్రొక్యూర్ అవుతుంది పంటను ధాన్య సేకరణ చేయడంలో ప్రభుత్వం ఎందుకు వైఫల్యమవుతుందంటే సపోర్ట్ చేయడు రా రైసు ఇలా పార్బాయిల్డ్ రైసు ఇప్పుడు వర్షాకాల పంట కొనునాయన అంటే ఏమంటుండు నేను యాసంగి పంటను కొనాలని కేంద్రం మీద ఏం పేరు దాని పేరు జంతర్ మంతర్ కాడ పిల్లివిత్తిరిగాని లెక్క నేను ధర్నా చేస్తా అంటున్నాడు మరి మేము ఇక్కడ వర్షాకాల పంట కొను అని చెప్పి నీ ఫామ్ హౌస్కి వస్తాము లేకపోతే నీ గజ్వేల్కి వస్తామంటే మమ్మల్ని అడ్డుకునేది ఎందుకు ధర్నా చౌక్ వద్దన్నావు ధర్నా చౌక్ వద్దని ధర్నా చౌక్ని ఎత్తేసింది ఏకంగా మళ్ళీ ఈయననే వరి దీక్ష చేసినట్టుగా చేశాడు కూర్చొని కేంద్రం మీద ఫైట్ చేయడానికి చేసిండు మాకున్న నిరసన చెప్పే హక్కును కాలరాసే హక్కు నీకు ఎక్కడి ప్రతిపక్షాలుగా మేము ప్రశ్నించే హక్కు మాకున్నది మేము పంట పరిశీలించే హక్కు ఉన్నది అదే గజ్వేల్లో నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటున్నా ముఖ్యమంత్రిగా ఎలగబెడుతున్న ప్రాంతంలో వరి పంట ఎందుకు కొనట్లేదో తెలవాల్సిన అవసరం ఉన్నది ఇప్పటికీ వచ్చిన 50% పంటలో 30% పంట ఎందుకు కొనగలిగినావు 20% పంట కొనలేకపోయినావు రేపు సంక్రాంతి వరకు వచ్చే పంట 100% గనక పంట వస్తే నీ మొహానికి వరిని కొనే ప్రభుత్వం ఆయుధని చెప్పి అలా ప్రజలకు తెలవాలి కదా ప్రజలు మమ్మల్ని తిడుతున్నారు ఇలా ఇక్కడ 100,000 కోట్లు పెట్టి 3 ప్యాకేజీలు అది కొండపోచమ్మ ఒకటి రంగనాయకమ్మ ఒకటి ఇంకా మలనసాగర్ కానీ కాలే కాళేశ్వరం కట్టబట్టి నీళ్లన్ను వచ్చట మొత్తం దేశం మొత్తం బారుతుందట ఇప్పుడు దేశం మొత్తం ఈ తెలంగాణ ప్రభుత్వమే పండించేటట్టు వరి ఇంకో రాష్ట్రం పండించినట్టు మాట్లాడుతున్నాడు ఆ పక్కనున్న ఆయన ఆయన పేరు జగన్ వాళ్ళ రాష్ట్రంలో కూడా పంట అంతనే ఉన్నది అది 5వ రాష్ట్రం మరి 5వ రాష్ట్రంలో పంటకు సమస్య లేనిది పేద రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కు లేనిది ఈ తెలంగాణలో బియ్యం పంచాయతీ ఎందుకు వస్తున్నది అంటే రైతుల వడ్లు కొని ఇలా పార్బాయిల్డ్తో తను
లబ్ధి పొందాలని ఒక ఎత్తుగడ దీంట్లో ఉన్నది. ఎందుకంటే రా రైస్ పార్ బాయిల్డ్ రైస్, ఈ రా రైస్ పార్ బాయిల్డ్ రైస్ యొక్క బిజినెస్ ఇవాళ రేవంత్ రెడ్డి గారు మీతో బయటికి పోయేటప్పుడు చెప్తున్నా వివరాలన్నీ కూడా. ఇలా వడ్లు కొనకపోవడానికి కారణం ఇంకొక మిత్రుడు చెప్తున్నాడు, పక్క రాష్ట్రాల నుంచి తక్కువ ధరకు తీసుకొచ్చి ఇక్కడ పార్బాయిల్డ్ గా మార్చి ఇక్కడ ప్రజలకు అమ్మే పరిస్థితి వచ్చిందని. ఇదే సన్నాలు ఏమన్నావు కదా, హాస్టళ్లకు సన్నాలు సన్న బియ్యం పెడతా అన్నావు కదా, మరి అదే సన్నాలు కొని హాస్టళ్లకు ఇవ్వచ్చు కదా. ఇప్పుడు 20 రూపాయల నుంచి మొదలు పెడితే 50 రూపాయల వరకు కిలో బియ్యం ఇలా మార్కెట్లో ఉంది. మరి కిలో 50 రూపాయలు తగ్గినప్పుడు వడ్లకు ఎందుకు డిమాండ్ తగ్గింది? ఇది ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తాను వ్యాపారం చేసుకోవడానికి చేస్తున్న కుట్ర. ఈరోజు వడ్లే కొనలేని వాళ్ళు ఓట్లు కొనడానికి మాత్రమే ముందుకొస్తున్నారు. 10,000 రూపాయల కోటు కొన్న దరిద్రులారా, రైతుల వడ్లెందుకు కొనరని చెప్పి ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తున్నది. దానికోసమే రేవంత్ రెడ్డి గారు ఇలా నీ ఫామ్ హౌస్ కాడికి వస్తా అన్నాడు. 150 ఎకరాల్లో ఫామ్ హౌస్ లో వడ్లు ఎవరు ఎందుకు వేసుకొనిచ్చిండు, ఏ కలెక్టర్ వేసుకొనిచ్చిండు, ఏ ఎంఆర్ఓ వేసుకొనిచ్చిండు, ఏ ఆర్డీఓ వేసుకొనిచ్చిండు. ఈరోజు నా తుంగతుర్తి నియోజకవర్గంలోనే వడ్లు పండించే వరి మడులంతా కూడా ఇలా బీడుబడిపోతున్నాయి. బెదిరిస్తున్నారు, ఉరేసుకుంటే ఉరే అని చెప్పి బెదిరిస్తున్న పరిస్థితుల్లో రైతు బిక్కుబిక్కుమంటూ ఇలా వరి సాగును నిలిపేసింది. రేపు వరి ఇదే వరి పండకుండా వడ్లు రాకుండా ఉంటే బియ్యం రేట్లు 100 రూపాయలకు పోతే ఇలా ఎవరు కొంటారని చెప్పి ఇలా ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి 2 గంటలకు ఇక్కడి నుంచి డెఫినెట్ గా గజ్వేల్ పోతాం. ఫామ్ హౌస్ లో మేము చెప్పింది వాస్తవమా లేదా అనేది నిరూపించే ప్రయత్నం చేస్తాం. దమ్ముంటే ప్రభుత్వం ఒక రిప్రజెంటేటివ్ ని పెట్టమనండి, ఇక్కడి నుంచే తీసుకుపోమని రేవంత్ రెడ్డి గారితో పాటు మేమందరం వస్తాం. మేము ఫామ్ హౌస్ ను చూసే పరిస్థితి మీకు కల్పిస్తే నిజంగా దమ్మున్న ప్రభుత్వం, లేకపోతే ఇది దద్దమ్మ ప్రభుత్వం అని చెప్పి డిక్లేర్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మిత్రులారా, సిగ్గు లజ్జ ఉండాలి రైతులు. ఈరోజు కళ్ళంలో దస్తుంటే ఒక్కడు పట్టించుకోవట్లేడు, తగుదునమ్మా అని చెప్పి ఢిల్లీలో డ్రామాలు ఆడుతున్నారు మంత్రులు. నేను ముందే చెప్పిన కదా, వాళ్ళకి ఏందో తెలియదు, సోయలేని సన్నాసులు మంత్రులు. మీరు ఏం చెప్పిండ్రా భయ్ మీ కేసీఆర్, ఆడపోయి ఏం చేస్తుండ్రు, సలికి దస్తున్నామని చెప్పి మీడియా మిత్రులతో చెప్తున్నారు. పీయూష్ గోయల్తో ఆటలు ఆడుతున్నారు ఇలా మీరు పోయి అక్కడ. ఎంపీలు కొట్టాల్సింది పార్లమెంటు ప్రజాక్షేత్రంలో, అది ప్రజలందరి వేదిక. పార్లమెంట్లో మాట్లాడకుండా తుర్రుమని పారొచ్చి ఇక్కడ సంబంధం లేని మంత్రులను ఢిల్లీకి పంపిస్తే వాళ్ళ ముఖాలు ఎవరికి కూడా తెలియదా? ఎంపీలు అన్నప్పుడు ఆన్నో ఈనో పార్లమెంట్ సెంట్రల్ హౌస్లో ఇంకా మినిస్టర్ల కాన్నో ఎంపీ ప్రైమ్ మినిస్టర్ కాన్నో కలుస్తారు. కానీ ఈ ఎమ్మెల్యేలు ఎవరో ఊజుగండోడకూడదు పాసు బండోడకూడదు మొత్తం ఎమ్మెల్యేలు వాళ్ళే మంత్రులు అయినరు. వాళ్ళు పోతే వాళ్ళకి ఢిల్లీలో హిందీ రాదా ఇంగ్లీష్ రాదా పాడుపడి వాడికి పోయి ఏం మాట్లాడాలో వాళ్ళకి అర్థం కావట్లేదా? కాబట్టి ఇదంతా కూడా పొలిటికల్ డ్రామా. బీజేపీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ యొక్క రాజకీయ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు ఒక కొత్త డ్రామాకు తెరలేపింది. గులాబీ కమలం వేరు కాదు, ఒకవేళ అదే అయితే ఇక అయిపోయింది ఆయనకు, బండి సంజయ్కి పని అయిపోయింది. ఇక పోయి ఇప్పుడు మళ్ళా ఉద్యోగ దీక్ష పట్టిండు. అంటే ఇన్ని రోజులు టీఆర్పీ నడిచింది కదా, మీ టీవీల వాళ్ళు మీడియా వాళ్ళు అంతా ఇటువైపు టీఆర్ఎస్ పార్టీని ఇటువైపు బీజేపీని ఇలా ఇద్దరు ఒకటే బొబ్బా ఏం కొట్లాడుతుండ్రా అంటే విచిత్రం ఏంటంటే ఎవరికి చెప్పుకోవాలని అర్థం కాదు. కేంద్ర ప్రభుత్వంలో ఉండే ప్రభుత్వం యొక్క పార్టీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మీద కొట్లాడుతుంది, రాష్ట్ర ప్రభుత్వంగా ఉన్న పార్టీ కేంద్రంలో ఢిల్లీలో కొట్లాడుతుంది. సిగ్గు లజ్జ ఉంటే మీరు రైతుల పంట కొన్న తర్వాత మీరు కొట్లాడండి ఎవరితోనైనా సరే. ఇలా ఆయన ఉద్యోగం సరే, ఆ ఉద్యోగాలు ముచ్చిన తర్వాత మాట్లాడదాం. ఉద్యోగాలు ఆయన ఇయ్యాడు ఈయన ఇయ్యాడు కానీ ఇద్దరు మళ్ళీ ఉద్యోగాల గురించి కొత్త డ్రామాకు తెరలేపారు. కానీ ఒక్కటి, నిజంగా రైతు బిడ్డవే అయితే కేసీఆర్, నిజంగా నువ్వు రైతువే అయితే ఎనకటికో ఫామ్ హౌస్ లేదో క్యాప్సికం పంట చూపించడం మేము జేఏసీలో ఉన్నప్పుడు 1 కోటి రూపాయల ఎకరానికి వస్తుంది సాగు చేసుకోవాలని. మామూలు సాధారణ గ్రామీణ రైతు పండించే పంటను కొనే దిక్కులేని ప్రభుత్వం అయిపోయింది. మీరు ఏం చేయకుండా భయ్, మీరు ఏం చేసినా కూడా మిమ్మల్ని గెలవనియరుగా రాసుకోండి. బీజేపీ ఎన్ని డ్రామాలు ఆడని, ఇలా టీఆర్ఎస్ పార్టీ ఎన్ని డ్రామాలు ఆడని, 6.5-7 సంవత్సరాలకు మీ యొక్క పనితీరు తెలంగాణ ప్రజలకు దేశ ప్రజలకు తేలిపోయి కొత్త డ్రామా. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత పార్టీ బతుకుతుందనే ఉద్దేశంతో హుజురాబాద్ లో ఈటల రాజేందర్ ను కాంగ్రెస్ పార్టీకి వస్తా అనుకున్న తీసుకుపోయి బెదిరించి అలా టీఆర్ఎస్ పార్టీ బీజేపీలో జాయిన్ చేయించి గెలిపించి బీజేపీ బలపడుతుందని చెప్పి కాంగ్రెస్ ని ఎదగకుండా చేసే దద్దమ్మల్లారా, మీ ఇద్దరిని ఒక్కో ఘాటాన కొట్టి ప్రజాక్షేత్రంలో ప్రజలు బొంద పెడతారనే విషయాన్ని గుర్తుపెట్టుకోని, సిగ్గు లజ్జ ఉంటే కేంద్రం రాష్ట్రం కలిసి కూర్చొని మాట్లాడి రైతుల పంట కొనండి, లేకపోతే
నైతిక హక్కు మీకు లేదు కాబట్టి రాజీనామా చేయండి రెండు ప్రభుత్వాలని చెప్పి తెలియజేస్తున్నా. ఇక్కడ ఉన్న వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడతాడు, ఏమంటాడు అసలు ఈ పంటకు సంబంధించిన అంశంలో కేంద్రం ఎందుకు పట్టించుకోదని. వ్యవసాయం అనేది ఉమ్మడి జాబితాలో ఉన్నప్పటికీ కూడా కొనుగోలు అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది. ఒడ్లు కేంద్రం కొనదు, ఒడ్లు కొనేది రాష్ట్రం. రాష్ట్రం ఒడ్లు కొని బియ్యాన్ని కేంద్రానికి పంపిస్తుంది. ఆయన బియ్యం నేను యాసంగి కొనంటున్నా, ఆయన ఎందుకు కొనంటున్నా నాకు అర్థం కావట్లేదు. మరి కొనాల్సిన అవసరం ఉంది, కేంద్రం కొనాల్సిన పరిస్థితిని ఈరోజు తేవాల్సిన అవసరం ఉంది. పంజాబ్ది కొంటున్నారు, ఆంధ్రప్రదేశ్ది కొంటున్నారు, ఇలా వెస్ట్ బెంగాల్ది కొంటున్నారు, తెలంగాణది ఎందుకు కొంటలేరని అంటే వీళ్ళిద్దరూ పరిష్కారం కాని సమస్యను ఒకటి మొదలుకు పెట్టుకొని ఇలా ప్రజల్ని మభ్యపెట్టి రైతులను మోసం చేయాలని చూస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త. కానీ ఒక్కటి చివరగా చెప్పి నేను ముగిస్తా మిత్రులారా, పోలీసులు సహకరించాలి. పోలీసులు సహకరించకపోతే మీరు ఇలా రైతు వ్యతిరేకులుగా ఇలా మీరు చిత్రీకరించబడతారు.